ఎంతో ప్రఖ్యాతి కలిగిన గోరఖ్పూర్ గీతా ప్రెస్కు ప్రతిష్టాత్మకమైన గాంధీ శాంతి పురస్కారం ప్రదానం కానుంది. ఈ దిశగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్న విషయం తెలిసిందే. గీతా ప్రెస్ స్థాపించి ఇప్పటికి 100 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇటువంటి విశిష్ట సమయంలో ఇంతటి విశిష్ట పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషకరం. శాంతి, సామాజిక సామరస్యత వంటి గాంధీ ఆశయాలను పుస్తకాల ప్రచురణ ద్వారా ఆచరణలో ఆవిష్కరిస్తున్న గీతా ప్రెస్ 100కి 100% ఎన్నదగినది. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం సామాజిక సేవకు అందిస్తున్న గొప్ప సేవకు గొప్ప ప్రతిఫలంగా చెప్పవచ్చు. అహింస గాంధేయ విధానాల్లో సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తన కోసం గీతా ప్రెస్ శతాబ్దం నుంచి కంకణం కట్టుకొని అజేయంగా అమేయంగా ముందుకు వెళ్తోంది. పురస్కారాన్ని ఎంపిక చేసే జ్యూరీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమైన సారథి. ఈ పురస్కారానికి గీతా ప్రెస్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 1923లో గీతా ప్రెస్ను స్థాపించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ఈ సంస్థకు ఇప్పటికే విశ్వవిఖ్యాతి ఉంది. 14 భాషల్లో సుమారు 42 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించిన ఘనత గీతా ప్రెస్ సొంతం. వీటిల్లో దాదాపు 16 కోట్లకు పైగా శ్రీమద్ భగవద్గీత పుస్తకాలే కావడం ఎంతో విశేషం. 1995లో మహాత్మాగాంధీ 125వ జన్మదిన సందర్భంగా గాంధీ శాంతి పురస్కారం కేంద్ర ప్రభుత్వం వ్యవస్థీకరించింది. దేశం, జాతి, భాష, కులం, మతం, లింగం వంటి ఎటువంటి భేదభావాలు లేకుండా గాంధీజీ త్రోవలో శాంతియుత మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషి చేస్తున్న మహనీయులకు, మహనీయ సంస్థలకు ప్రతి ఏటా గాంధీ పేరిట ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ పురస్కారం కింద 1 కోటి రూపాయల నగదు జ్ఞాపికను కూడా అందజేస్తారు. 2019-2020 నాటికి గాను ఒకేసారి గత ఏడాది మార్చిలో శాంతి పురస్కారాలను ప్రకటించారు. గీతా ప్రెస్ మన దేశంలో ఆధ్యాత్మిక పుస్తకాల ప్రచురణలో అగ్రగామి. అతి తక్కువ ధరలో మంచి నాణ్యతతో గొప్ప పుస్తకాలను ప్రచురించి అమ్మడం గీతా ప్రెస్ ప్రత్యేకత. జయదయాళ్ అనే ఓ మార్వాడి తను నిర్వహించే గీతా సత్సంగాలకు ఉపయోగపడేలా టీకా తాత్పర్య సహితంగా భగవద్గీతను అచ్చువేసి అందించాలనుకోవడంతో సరిగ్గా 100 ఏళ్ల క్రితం గీతా ప్రెస్ పురుడు పోసుకుంది. గీతతో పాటు రామచరితమానస్సు, ఉపనిషత్తులు, పురాణాలు, మహిళలకు పిల్లలకు ఉపయోగపడే చిన్న చిన్న పుస్తకాలు, భారతదేశ చరిత్ర, పురాణాల నుంచి సంకలనం చేసిన కథలు, గాథలు, ఆధ్యాత్మిక గీతాలు మొదలైన అనేక రకాల పుస్తకాలను గీతా ప్రెస్ ఇన్నేళ్లుగా ప్రచురిస్తూనే ఉంది. ఇంతటి సుచరిత్ర, సుకీర్తి, భారతీయత కలబోసుకున్న గీతా ప్రెస్ మనది కావడం, మన భారతీయుడిది కావడం మనందరికీ గర్వకారణం. తెలుగులో వావిళ్ల సంస్థ వంటి పుస్తకాలు ప్రచురించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వావిళ్ల స్థానం చాలా గొప్పది. ఆ కృషి సామాన్యమైంది కాదు. కనీసం మన తెలుగు ప్రభుత్వాలు ఇటువంటి విశిష్ట సంస్థలను గుర్తించి గౌరవించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు.